హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు లాంగ్వేజ్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తమిళనాడు చూశారు కదా ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తున్నాం ఫస్ట్ ఏ తీసుకుందాం అంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్కి న్యూ సిలబస్ చదవాలా ఓల్డ్ సిలబస్ చదవాలా అనేది చాలా చాలా పెద్ద డౌట్ అందరికి ప్రతి వీడియో కామెంట్ అది ఉంటుంది ప్రతి వీడియోలో ఆ కామెంట్ అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ ఉంటుంది సార్ సో సెవెంత్ క్లాస్ ఓల్డ్ బుక్స్ చదవాలా న్యూ బుక్స్ చదవాలా సో టెన్త్ ఇంకా ఎయిత్ క్లాస్ ఓల్డ్ బుక్ చదవాలా న్యూ బుక్స్ చదవాలా ఇవంతా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది అందరికి సో మీరు ఓల్డ్ న్యూ అనే కాన్సెప్ట్ మర్చిపోండి అసలు ఓల్డ్ న్యూ ఏం పట్టించుకోవద్దండి ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ అలాంటివి ఏం పట్టించుకోకుండా జస్ట్ నేను సింపుల్ గా ఏం చెప్తున్నా అంటే ప్రస్తుతం ఏవైతే బుక్స్ రన్నింగ్ ఉన్నాయో ఆ బుక్స్ చదవాలి ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ని మాత్రం ప్రస్తుతం ఉన్న బుక్ కాదు లాస్ట్ ఇయర్ ఉన్న బుక్ లాస్ట్ ఇయర్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్ లో ఉందో ఆ బుక్ ని చదవాలి ఎందుకంటే ఇప్పుడు ఎయిత్ క్లాస్ లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారనమాట సిబిఎస్ఈ సిలబస్ ని ఎయిత్ క్లాస్ కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఆ బుక్ వద్దు సో ఏవైతే లాస్ట్ ఇయర్ ఉన్నాయో ఎయిత్ క్లాస్ బుక్స్ ఏవైతే లాస్ట్ ఇయర్ ఉన్నాయో ఆ బుక్స్ని ని చదవాలి రిమైనింగ్ అన్ని ప్రస్తుతం ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో ప్రస్తుతం ఇప్పుడు పిల్లలు ఏదైతే స్కూల్ తీసుకెళ్లి చదువుతున్నారో ఆ బుక్సే చదవాలి అవే ఇక్కడ లిమిటెడ్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ సిలబస్ డౌన్లోడ్ చేసి నేను స్టడీ చేసి ఆల్రెడీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అయినప్పటికీ చాలా మంది ఇది అడుగుతున్నారు సో మీ క్లారిటీ మీ డౌట్ని క్లారిటీ చేయడానికి ఈ వీడియోలో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు ఓల్డ్ న్యూ అనే కాన్సెప్ట్ మర్చిపోండి మీరు ప్రస్తుతం ఉన్న బుక్స్ని చదవాలి ఎక్సెప్ట్ ఎయిత్ క్లాస్ ఇది గమనించాలి ఎయిత్ క్లాస్ బుక్ మాత్రం లాస్ట్ ఇయర్ది చదవాలి టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్లో ఏదైతే బుక్ ఉందో ఆ బుక్ని చదవాలి ఇది మీకు క్లారిటీ వచ్చింది కదా ఇంకోసారి సార్ ఓల్డ్ బుక్ చదవాలా న్యూ బుక్స్ చదవాలని ఆలోచన పెట్టుకోదండి ఎవరిని అడగకండి సింపుల్ గా ప్రస్తుతం ఏవైతే బుక్స్ రన్నింగ్లో రన్నింగ్ లో ఉన్నాయో సో మీరు బుక్ లో చూడొచ్చు టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనేది ఉంటాయి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏదైతే అడిషన్ ఉంటుందో ఆ ఎడిషన్ ని చదివేయండి అంతే అవే సిలబస్ మనకి ఇచ్చింది ఎయిత్ క్లాస్ మాత్రం టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఎడిషన్ తీసుకొని చదివేయండి ఓకేనా మీకు కనిపిస్తుంది బుక్ ఓపెన్ చేస్తేనే ఇది ఎక్కడ నుంచి ఇంకా ఫ్రమ్ సిన్స్ అనేది అని కూడా ఇయర్స్ ఇస్తారన్నమాట సిన్స్ అక్కడ నుంచి అంటే టూ థౌసండ్ లెవెన్ నుంచి టూ ట్వంటీ నుంచి ఇలా అని డేట్ ఇస్తారు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సో దాని ప్రకారం బుక్లో ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఉన్న బుక్స్ని చదవాలి ఎక్సెప్ట్ ఎయిత్ క్లాస్ ఇంకా డౌట్ ఇది క్లారిఫై అయింది అనుకుంటా ఇంకా ఈ క్వశ్చన్స్ అయితే ఎవరిని అడగకండి ఇంకోటి దీని ప్రకారం మీరు ప్రిపేర్ స్టార్ట్ చేసేయండి ఇంకా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో చూడండి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మీరు ఇంకా టెట్ కమ్ టీఆర్టికి ప్రిపేర్ అయిపోండి అంటే డిఎస్సి అప్ టు ఎయిత్ వరకు చదవండి టెట్ క్వాలిఫై కాలేని కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిత్ క్లాస్ వరకు చదివేయండి ఎయిత్ క్లాస్ వరకు మీకు టెట్ ఫస్ట్ క్వాలిఫై కావాలి కాబట్టి సో ఫస్ట్ ఎయిత్ క్లాస్ వరకు మీరు చదివేయండి ఎయిత్ క్లాస్ వరకే చదవండి సో థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదివే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ బుక్స్ ఇప్పుడే వద్దు ఎందుకంటే మీరు ఫస్ట్ టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎయిత్ క్లాస్ వరకు బాగా చదివేయండి తర్వాత టెట్ రాసిన తర్వాత నైన్త్ టెన్త్ మీరు చదివితే అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అప్పుడు మీరు డిఎస్సికి ప్రిపేర్ అయిపోవచ్చు ఓకేనా నైన్త్ టెన్త్ హెవీ సిలబస్ ఉంటుంది కాబట్టి ఎయిత్ క్లాస్ వరకు టెట్ మీరు క్వాలిఫై అయితే కదా తర్వాత డిఎస్సి రాసింది కాబట్టి డెఫినెట్లీ ఎయిత్ వరకు బాగా చదివితే క్వాలిఫై అయిపోతారు టెట్ ఆర్టీ ఒకవేళ సార్ టెట్ రాకుండా టెట్ కంప్లీ ఆర్టీ నోటిఫికేషన్ వస్తే ఎలా అని అంటే అప్పుడు మీరు జస్ట్ ఎయిత్ వరకు చదివిన తర్వాత నైన్త్ టెన్త్ బుక్స్ చదివితే సరిపోతుంది ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మనము టెట్ ఎగ్జామ్కి డిఎస్సిలో ఎన్ని మార్కులు వెయిటేజ్ వస్తుందంటే మనకు బాగా తెలుసు ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుందని తెలుసు మనం పెట్టే ఎన్ని మార్కులకి రాశాం వన్ ఫిఫ్టీ మార్క్స్కి రాసాం అంటే వన్ ఫిఫ్టీ మార్కులకి ట్వంటీ మార్క్స్ మనకు డిఎస్సిలో వెయిటేజ్ ఇస్తారు సో కాబట్టి వెయిటేజ్ ఎక్కువ రావాలంటే ఎక్కువ మార్కులు సాధించాలని బాగా కసితో టెట్ ఎగ్జామ్ని బాగా వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ ఇలా మార్క్స్ తెచ్చుకోవాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇప్పుడు చూడండి మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ టెట్ మొన్ననే కండక్ట్ చేశారు వాటిలో మనకు ట్వంటీ వెయిటేజ్ ఉంటుందని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు ఇప్పుడు చూడండి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ట్వంటీ మార్క్ అంటే ఒక మార్క్ ఇప్పుడు ఎన్ని మార్కులకి ఒక మార్క్ యాడ్ అవుతుందంటే మనము వన్ ఫిఫ్టీ బై ట్వంటీ చేస్తే మనకు మనకు సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది చూడండి అంటే సెవెన్ అండ్ హాఫ్ మార్కులు మీకు టెట్లో ఉందంటే డిఎస్లో ఒక మార్క్ యాడ్ అవుతుంది ఈ విధంగా మీరు కాల్కులేట్ చేసుకుంటే వన్ ఫిఫ్టీన్కి మనకు ట్వంటీ మార్క్స్ యాడ్ అవుతుంది అర్థమైందా అందుకే సెవెన్ అండ్ హాఫ్ మార్కులకి ఒక మార్క్ అని అంటుంటారు కదా ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకొని అంటుంటారు ఇప్పుడు మీకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి మీకు దేంట్లో టెట్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మార్క్ సెవెన్ అండ్ హాఫ్ మార్క్కి ఒక మార్కులు అయితే వన్ ట్వంటీ మార్కులకి ఎన్ని మార్కులు చూడండి కాలకులేట్ చేసుకుంటే మీకు సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి అంటే సిక్స్టీన్ మార్క్స్ మీకు డిఎస్సిలో వెయిటేజ్ దక్కుతుంది వన్ ట్వంటీ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు సిక్స్టీన్ మార్క్స్ వస్తుంది ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఎయిటీ మార్క్స్కి పెట్టుకుందాం డిఎస్సి ఎయిటీ మార్క్స్కి పెట్టుకున్నారు ఎందుకు ఎయిటీ మార్క్స్ పెట్టుకున్నారు హండ్రెడ్ పెట్టవచ్చు కదా అంటే ఇక్కడ వెయిటేజ్ హండ్రెడ్ ఉంది కదా మనకు ఇక్కడ వెయిటేజ్ ఎంత ఉంది ట్వంటీ ఉంది కదా సారీ ఇక్కడ మనకు డిఎస్సిలో ట్వంటీ వెయిటేజ్ అనేది ఉంది కదా వన్ ఫిఫ్టీకి ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఉంది కదా సో కాబట్టి ఇక్కడ ట్వంటీ మార్క్స్ కలిపితే టోటల్ హండ్రెడ్ మార్క్కి డిఎస్సి కండక్ట్ చేసినట్టు వాళ్ళు ఓకేనా అర్థమైందా సో ఇప్పుడు ఈ ఎయిటీ మార్కులకు ఒక యాస్పిరెంట్స్ ఏ అనే అబ్బాయి ఎంత తెచ్చుకున్నాడు సిక్స్టీ మార్క్స్ తెచ్చుకున్నాడు ఇప్పుడు అతనికి టెట్లో ఎంత వచ్చింది వన్ ట్వంటీ వచ్చింది వన్ ట్వంటీకి ఎన్ని మార్కులు వెయిటేజ్ వస్తుంది సిక్స్టీన్ వస్తుంది ఇప్పుడు ఈ సిక్స్టీకి ఈ సిక్స్టీన్ కలిపితే ఎంత వస్తుంది సెవెంటీ సిక్స్ అంటే అతనికి టెట్ వెయిటేజ్ కలుపుకొని డిఎస్సిలో అతనికి వచ్చిన మార్కులు ఎంత అంటే సెవెంటీ సిక్స్ మార్క్స్ అర్థమైందా ఈ విధంగా మీరు కాల్కులేట్ చేసుకోండి మీకు వన్ థర్టీ వస్తే ఎంత అవుతుంది వన్ థర్టీ ఫైవ్ వస్తే ఎంత అవుతుంది వన్ థర్టీ ఫైవ్ వస్తే ఇంకో టూ మార్క్స్ ఎక్కువ అవుతుంది ఎయిటీన్ మార్క్స్ వస్తుంది వన్ ఫిఫ్టీ వస్తే ట్వంటీ మార్క్స్ ఇలా సిక్స్టీ మార్క్స్ వచ్చింది ఇప్పుడు సిక్స్టీ మార్క్స్ నీకు వచ్చింది ఇంకో అబ్బాయికి కూడా వచ్చింది కానీ ఆ అబ్బాయికి టెట్లో వన్ ఫిఫ్టీ ఉంది అప్పుడు వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ వచ్చింది వస్తే ఎంత వెయిట్ వస్తుంది ట్వంటీ వెయిటేజ్ వస్తుంది కదా సో ట్వంటీ వెయిట్ వస్తే అప్పుడు ఎంత వస్తుంది ఎయిటీ మార్క్స్ వచ్చాయి కదా సో నీకంటే ఫోర్ మార్కులు ఎక్కువ వచ్చినాయి ఎక్కడ తెచ్చుకున్నాడు ఫోర్ మార్కులు ఎక్కువ అంటే ఈ అబ్బాయి టెట్లో తెచ్చుకున్నాడు ఈ విధంగా కాబట్టి మనము టెట్లో ఎక్కువ మార్కులు ఉంటే కొంచెం మనకు డిఎస్లో తగ్గినా కూడా వాళ్ళని తొక్కేయచ్చు అని టెట్లో ఎక్కువ మార్కులు అయితే తెచ్చుకుంటారు సో అతనికి ఏమో ఇప్పుడు చూడండి నీకు సిక్స్టీ డిఎస్లో వచ్చింది కానీ వాడికి ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది అనుకోండి అతనికి ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది కానీ టెట్లో అయితే వన్ ఫిఫ్టీ వచ్చింది అప్పుడు వన్ ఫిఫ్టీకి ట్వంటీ వెయిటేజ్ కదా అప్పుడు ఈ ట్వంటీ వెయిటేజ్ కలుపుకుంటే ఎంత వస్తుంది సెవెంటీ ఎయిట్ నీకేమో ఇక్కడ వన్ ట్వంటీనే వచ్చింది అప్పుడు ఇక్కడ సిక్స్టీన్ వచ్చింది ఇక్కడ సెవెంటీ సిక్స్ సో చూడండి ఇక్కడ ఏ అనే అబ్బాయి ఇక్కడ బి అనే అబ్బాయి బి అనే అబ్బాయికి టెట్ డిఎస్సిలో తక్కువ వచ్చింది ఫిఫ్టీ ఎయిటే కానీ టెట్లో వన్ ఫిఫ్టీ వచ్చింది సో దానివల్ల పాపం వాడు ఏం చేశాడు దానివల్ల ఇతనికి టూ మార్క్స్ ఎక్కువ వచ్చింది దీనికంటే సో ఏ అనే అబ్బాయికి ఎంత టెట్ డిఎస్సి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా టెట్ మార్కులు తగ్గడం వల్ల తనకి రాలేదు సో ఈ విధంగా ఇతనికి జాబ్ అయితే వచ్చేసింది టెట్ మార్కులు ఎక్కువ ఉంది కాబట్టి వచ్చేసింది ఈ కొన్నిసార్లు ఇలా రివర్స్ కూడా అవుతుంది సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక అబ్బాయికి టెట్కామ్ టీఆర్టీలో వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఎన్ని మార్కులు వచ్చాయి వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అంటే వెయిటేజ్ ఎంత వస్తుంది ఎయిటీన్ మార్క్స్ వస్తుంది కానీ తనకి ఇంకా నేను నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి కదా అని తను చదవకుండా డిఎస్ నెగ్లిజెన్స్ చేశారు తనకి ఎంత మార్కులు వచ్చిందంటే ఒక ఫిఫ్టీ మార్కులు వచ్చాయి ఎందులో డిఎస్లో అప్పుడు టోటల్ ఎంత అవుతుంది ఈ ఎయిటీన్ కలుపుకుంటే సిక్స్టీ ఎయిట్ అవుతుంది కానీ ఒక అబ్బాయి జస్ట్ అతను ఒక అబ్బాయికి జస్ట్ ఒక వన్ నాట్ ఫైవ్ మార్కులు వచ్చాయి వన్ నాట్ ఫైవ్ మార్కులు వచ్చాయి ఎన్ని మార్కులు వచ్చేటట్లు వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ మార్కులు వస్తే ఎన్ని మార్కులు వెయిటేజ్ ఉంటుంది జస్ట్ అతనికి ఒక ఫోర్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఎన్ని మార్కులు వెయిటేజ్ ఉంటుంది ఫోర్టీన్ మార్క్స్ సో ఈ ఫోర్టీన్ మార్క్స్తో ఈ అబ్బాయికి ఎంత వచ్చిందంటే ఒక సిక్స్టీ ఫైవ్ మార్కులు వచ్చాయి బాక్స్ చదివాడు డిఎస్సికి ఈ ఫోర్టీన్ మార్క్స్ వచ్చాయి అప్పుడు చూడండి ఈ ఫోర్టీన్ నైన్ సెవెన్ సెవెంటీ నైన్ ఇక్కడ చూడండి ఈ అబ్బాయికి సిక్స్టీ ఎయిట్ వచ్చింది లేదా ఈ అబ్బాయికి సెవెంటీ నైన్ వచ్చింది చూడండి సో ఇప్పుడు సిక్స్టీనే అనుకుందాం సిక్స్టీ అనుకున్న ఈ అబ్బాయికి సెవెంటీ ఫోర్ వచ్చింది సిక్స్టీ మార్కులు వచ్చాయి దీంట్లో వెయిటేజ్ ఒక ఫోర్టీన్ టోటల్ సెవెంటీ ఫోర్ అంటే ఈ అబ్బాయికి డిఎస్సీ టెట్లో ఏమో వన్ థర్టీ ఫైవ్కి ఎయిటీన్ మార్క్స్ వెయిటేజ్ వచ్చింది కానీ చూస్తే ఏ బై డిఎస్సిలో ఫిఫ్టీ మార్క్స్కే వచ్చి ఫిఫ్టీ మార్క్సే వచ్చింది సో ఇతనికి సిక్స్టీ ఎయిట్ ఇతనికి సెవెంటీ ఫోర్ ఇప్పుడు ఎవరికి జాబ్ వస్తుంది సెవెంటీ ఫోర్కి జాబ్ వస్తుంది కదా ఈ విధంగా కొన్ని టెట్ కూడా కొన్ని వెయిటేజ్ ఉండడం వల్ల వాళ్ళకి మార్కులు పెరగడం జరుగుతుంది ఎక్కువ నాకు టెట్ మార్కులు ఎక్కువ ఉన్నాయి కదా అని నిగ్లిజెన్స్ చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎవరు నిగ్లిజెన్స్ అయితే చేయకూడదు ఇప్పుడు టెట్ కమ్ టిఆర్టీ మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుందో చూద్దాం టూ థౌజండ్ ఎయిటీన్లో ఏం జరిగిందంటే టెట్ కమ్ టీఆర్టీ పెట్టారు టూ థౌజండ్ ఎయిటీన్లోను టూ థౌజండ్ ఫోర్టీన్లోను రెండింటిలోనూ టెట్ కమ్ టీఆర్టీనే కండక్ట్ చేశారు సో ఇప్పుడు టూ టూ థౌజండ్ ఎయిటీన్ క్యాల్క్యులేషన్ చూసుకుందాం ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్లో హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనమాట టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ సో ఇక్కడ వే ఇక్కడ కూడా టెట్ కండక్ట్ చేశారు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాశారు సో ఇప్పుడు టె టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్లో ఒక అబ్బాయికి సిక్స్టీ మార్క్స్ వచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎన్ని మార్కులకి అవుట్ ఆఫ్ హండ్రెడ్కి సిక్స్టీ మార్క్స్ వచ్చింది ఇది జస్ట్ కాలకులేషన్ కోసం చెప్తున్నా సిక్స్టీ మార్క్స్ వచ్చింది అతనికి టెట్ వెయిట్ తీసుకుంటే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ వెయిట్ తీసుకోవాలి కదా ఇందులో నుంచి ట్వంటీ పర్సెంట్ వెయిట్ తీసుకోవాలి అప్పుడు ఎట్లా తీసుకుంటారంటే ఇప్పుడు చూడండి ట్వంటీ పర్సెంట్ బై హండ్రెడ్ పర్సెంట్ ఇంటూ సిక్స్టీ చేస్తే మనకు ఇక్కడ జీరో జీరో తీసేద్దాం ఇక్కడ టూ టూ సిక్స్ జా టువెల్వ్ టువల్వ్ వన్ ట్వంటీ బై టెన్ తెద్దాం ఈ జీరో జీరో కొట్టేస్తే ఇక్కడ వన్ టువెల్వ్ అంటే టువెల్వ్ మార్క్స్ అతనికి ఎంత అవుతుంది వెయిటేజ్ వస్తే అవుతుంది టువెల్వ్ మార్క్స్ అతనిది టెట్ మార్కులు ఉన్నట్టు అందులో సిక్స్టీన్ మార్క్స్లో టువెల్వ్ మార్క్ సిక్స్టీ మార్కుల్లో ఈ సిక్స్టీ మార్క్స్లో అతనిది టెట్ టువెల్వ్ మార్క్స్ ఉన్నట్టు ఎన్ని మార్కులు ఉన్నాయి టువెల్వ్ మార్క్స్ ఇప్పుడు అతనికి టెట్ కమ్ టీఆర్టీ రాశాడు కదా అందులో వెయిటేజ్ ఇలా లెక్కిస్తాం ఇప్పుడు టెట్లో అతనికి ఎన్ని మార్కులు వచ్చాయి సపోజ్ అతనికి వన్ థర్టీ ఫైవ్ మార్కులు వచ్చాయి ఎక్కువ మార్కులు వచ్చాయి అతనికి వన్ థర్టీ ఫైవ్ మార్కులకి ఎన్ని యాడ్ అవుతుంది ఎయిటీన్ మార్క్స్ అవుతుంది చూడండి ఈ వెయిటేజ్ ఈ మార్క్స్ టువల్ ఉంది ఈ మార్క్స్ టెట్ సపరేట్ రాయడం వల్ల ఎయిటీన్ వచ్చింది ఇందులో టెట్ కమ్ టీఆర్టీ రాయడం వల్ల టువెల్ వచ్చింది అప్పుడు ఏది మార్కులు ఎక్కువ ఉన్నాయి ఏ మార్కులు ఎక్కువ ఉన్నాయి ఈ ఎయిటీన్ మార్కులు ఎక్కువ ఉన్నాయి ఎంత ఎక్కువ ఉంది సిక్స్ మార్క్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సిక్స్టీకి సిక్స్ ప్లస్ చేస్తే సిక్స్టీ సిక్స్ అతనికి అవుట్ ఆఫ్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ వచ్చినట్టు అర్థమైందా కాలిక్యులేషన్ అర్థమైందా నాన్ మాస్క్ వాళ్ళకైతే అర్థమై ఉండదు మ్యాథ్స్ వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు హండ్రెడ్ మార్కులకి ఒక అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి ఎయిటీ మార్కులు వచ్చాయి ఒక అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి ఎయిటీ మార్కులు వచ్చాయి సో ఎయిటీ మార్కులకి వెయిటేజ్ ఎట్లా లెక్క లెక్కేస్తామంటే ఇప్పుడు సేమ్ ట్వంటీ పర్సెంట్ బై హండ్రెడ్ పర్సెంట్ ఇంటూ ఎయిటీ చేసుకుందాం ఎయిటీ చేసుకుందాం ఈ జీరో ఈ జీరో కొట్టేస్తాం ఇక్కడ టూ ఎయిటీ అయితే వన్ సిక్స్టీ టూ ఎయిట్ జా సిక్స్టీన్ కదా సిక్స్టీ వన్ సిక్స్టీ ఈ టెన్ తీసుకుంటే మనకు ఈ జీరో జీరో వస్తే సిక్స్టీన్ అనుకో ఎన్ని మార్కులు వస్తుంది అప్పుడు ఈ ఎయిటీలో ఎయిటీ మార్కుల్లో అతనికి ఎన్ని మార్కులు టెట్ మార్కులు ఉన్నట్టు సిక్స్టీన్ మార్క్స్ ఉన్నట్టు అతనికి ఎన్ని మార్కులు ఉన్నాయి సిక్స్టీన్ మార్క్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఎయిటీ మార్కులు అతనికి ఎన్ని మార్కులు ఉన్నాయి టెట్ సిక్స్టీన్ మార్క్స్ ఉన్నాయి ఈ మైనస్ చేస్తే అతనికి ఎంత వచ్చింది సిక్స్టీ ఫోర్ ఎంతుంది సిక్స్టీ ఫోర్ మార్కులు అదిని టెట్ డిఎస్సి మార్కులు ఉన్నట్టు ఇది టెట్ మార్కులు అనుకుందాం ఇది ఏం తీసేయలేము అనుకుందాం అతనికి టెట్లో ఎంత వచ్చింది సపోజ్ వన్ ట్వంటీ వచ్చింది టెట్లో ఎంత వచ్చింది అతనికి వన్ ట్వంటీ వచ్చింది వన్ ట్వంటీ మార్కులు అయితే ఎంత కలుపుతుంది మనకు వన్ ట్వంటీ మార్కులు అయితే ఎంత కలుపుతారు సిక్స్టీన్ మార్క్స్ కలుపుతాం ఎన్ని మార్కులు కలుపుతాం సిక్స్టీన్ మార్క్స్ కలుపుతాం ఇప్పుడు చూడండి ఇది సిక్స్టీన్ మార్క్స్ ఇది సిక్స్టీన్ మార్క్స్ సో రెండు ఈక్వల్గా ఉంది అప్పుడు ఏం చేస్తాం మనము ఏ మార్కులు తీయము సో అతనికి వెయిటేజ్ తెచ్చినా వెయిటేజ్ కలిపినా తీసినా ఏం చేసినా అతనికి వచ్చిన మార్కులు ఎంత అతను వచ్చిన మార్కులు ఎంత అంటే ఎయిటీ మార్క్స్ వచ్చాయి అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎయిటీ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ మార్క్స్కి ఒక అబ్బాయికి టెట్కమ్ టీఆర్టీలో ఎయిటీ మార్క్స్ వచ్చాయి ఎన్ని మార్కులు వచ్చాయి ఎయిటీ మార్క్స్ వచ్చాయి అతనికి వన్ ఫిఫ్టీకి టె టెట్లో వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి వన్ థర్టీ ఫైవ్ ఎన్ని మార్కులు వచ్చాయి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ మార్క్కి వెయిటేజ్ ఎంత ఎయిటీన్ మార్క్స్ ఇప్పుడు ట్వంటీ మార్క్స్లో ట్వంటీ పర్సెంట్ మనం వెయిటేజ్ తీసుకోవాలి కదా సో ఫస్ట్ ఈ వెయిటేజ్ తీసేద్దాం ఎయిటీన్ మార్క్స్కి ట్వంటీ పర్సెంట్ ఎంత తీసేద్దాం అప్పుడు ఏం చేయాలి ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ ఎయిటీ చేసుకుందాం ఈ జీరో ఈ జీరో కొట్టేద్దాం ఇక్కడ చూడండి ఈ జీరో ఈ జీరో కూడా కొట్టేస్తే ఇక్కడ చూడండి ఎయిట్ టు జాస్ సిక్స్టీన్ అంటే అతనికి సిక్స్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంది అంటే ఈ ఎయిటీలో టెట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఈ ఎయిటీలో అతనికి టెట్ మార్క్స్ సిక్స్టీన్ ఉన్నాయి కానీ ఇక్కడ ఈ టెట్ ప్రకారం చూసుకుంటే అతని టెట్ మార్క్స్ వెయిట్ ఎంత ఉంది ఎయిటీన్ ఉన్నాయి సో ఏది ఎక్కువ ఉంది ఇది ఉంది కాబట్టి ఇది తీసుకోవాలి ఎంత ఉంది దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి టూ మార్క్స్ దీంట్లోనే ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఎయిట్కి టూ మార్క్స్ యాడ్ చేస్తే సరిపోతుంది ఎయిటీకి టూ మార్క్స్ యాడ్ చేస్తే అతనికి ఎన్ని మార్కులు వచ్చినట్టు సో అతనికి ఎయిటీ టూ మార్క్స్ వచ్చినట్టు ఎన్ని మార్కులు వచ్చినట్టు అతనికి ఎయిటీ టూ మార్క్స్ వచ్చినట్టు ఈ విధంగా కాలకులేట్ చేయాలి అర్థమైందనుకుంటా సో ఇంకోసారి వీడియో క్లియర్గా చూడండి దానికి కలెక్ట్ ట్వంటీ పర్సెంట్ మనం టెట్ అయితే ఏదైతే టెట్ కమ్ టీఆర్టీ రాసామో అందులో ట్వంటీ పర్సెంట్ టెట్ మార్క్స్ తీసేసిన తర్వాత ఇందులో మనకు సపరేట్గా మనం టెట్ రాసాం కదా ఆ మార్క్ ట్వంటీ పర్సెంట్ మనం తీసుకుంటే అందులో కూడా మనకు మార్క్స్ వెయిటేజ్ ట్వంటీ మార్క్స్ తీసుకుంటే ఏది ఎక్కువ అయితే ఉంటుందో ఆ మార్క్స్ని మనం అది యాడ్ చేయాలంటే డిఫరెన్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది సేమ్ మార్క్కి డిఫరెంట్ని యాడ్ చేస్తే మనకు వచ్చిన మార్కులు తెలిసిపోతుంది ఈ విధంగానే కాలకులేట్ చేయాలి మీకు అర్థమైంది అనుకుంటా ఇంకా అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి లేదా మీ మ్యాథ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అర్థమైన వాళ్ళు ఉంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి ఓకేనా సో ఈ విధంగా టెట్ కమ్ టీఆర్టీకి మార్క్స్ అనేది వెయిటేజ్ అయితే ఉంటుంది ఓకేనా సో కాబట్టి కొన్నిసార్లు మనకు టెట్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా డిఎస్సిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి లేదా డిఎస్సిలో మనకు తక్కువ మార్కులు వచ్చినా కూడా టెట్ ఎక్కువ మార్కులు ఉంటే మనకు కొంచెం హోప్ ఉన్నట్టు కాబట్టి టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఈ విధంగా టెట్ టెట్ కమ్ టిఆర్టీకి టెట్ వెయిటేజ్ ఈ విధంగా ఉంటుంది లేదా ఓన్లీ టెట్ ఉంటే వెయిటేజ్ ఎలా ఉంటుంది ఇది ఓన్లీ టెట్ ఉంటే వెయిటేజ్ సింపుల్గా చెప్పేయచ్చు ట్వంటీ ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్కి ఒక మార్క్ యాడ్ అవుతుంది అది సింపుల్గా చెప్పొచ్చు కానీ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు కాలకులేట్ చేసుకోవడానికి కానీ ఈజీ ఒకసారి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ విధంగా కమ్ టీఆర్టీకి వెయిటేజ్ అయితే ఇలా లెక్కిస్తారు ఓకేనా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి నేను డెఫినెట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్